నేను నరించు పాపముల అనేకులు అనేకులైనను నాదు జిహ్వకు పానకమయ్యే మీ పరమ పావన నామము తొండి చిల్క రామాననుగావు మన్న తుది మాటకు సద్గతి జనుడే కావునను దాని ధరింపగోరదను దాశరథి కరుణాపయోనిధి. లోకల్లో ఎవరైనా పుణ్యము చేస్తారు, పాపము చేస్తారు. సాధుపురుషులైనటువంటి వారు తాము చేసిన పాపములను గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు, అయ్యో ఈ బాధ ఎలా తొలగుతుంది అని. పుణ్యాలు చేస్తారు కానీ పుణ్యాల గురించి ఎక్కువ ఆలోచన చెయ్యరు, నేను ఈ పుణ్యం చేశా ఆ పుణ్యం చేశానని. నేనొనరించు పాపముల అనేకములైనను, నేను చేసేటువంటి పాపాలు లెక్కకు మిక్కుటమైనటువంటి మహాపాపాలు ఎన్నో చేశాను. నాదు జిహ్వకు పానకమయ్యమీ పరమ పావన నామము, పరమ పవిత్రమైనటువంటి మీ పేరున్నదే రామ అనేటువంటి పేరు, అది నా నాలుకకు పానకం లాంటిది. అంటే పానకం తాగిన కొద్దీ ఇంకా తాగాలి ఇంకా తాగాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది మనుష్యుడిలో. అలాగనే భగవంతుడమైనటువంటి నీ యొక్క పరమ పవిత్రమైన ఈ నామాన్ని ఉచ్చరించిన కొద్దీ ఇంకా ఉచ్చరించాలి ఇంకా ఉచ్చరించాలి, రామా 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 రామా, ఎన్నిసార్లు ఉచ్చరించినా ఇంకా పునరుచ్చారణం చెయ్యాలనే ఆసక్తే నాలో పెరుగుతున్నది అని ఉద్దేశం. వెనుక ఒకప్పుడు రామచిలుక రామా 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 నన్ను రక్షించవయ్యా అన్నటువంటి ఆ మాటను పలకగానే ఆ చిలుకకు సద్గతులు లభించినాయి అని ఆ మాట విన్నాను నేను. అందువలన ఆ నామానికి మించినటువంటిది మరేమీ లేదు, రామా నన్ను రక్షించవయ్యా అని మాత్రమే నిన్ను కోరుకుంటున్నాను. దశరథనందన రామచంద్ర ద కరుణానిలయ నీకు నమస్కారం చేస్తున్నాను అని. నేను నరించు పాపముల అనేకములైనను నాదు జిహ్వకు పానకమయ్యమీ పరమ పావన నామము తుండి చిల్క రామానను గావు మన్న తుది మాటకు సద్గతి జందెగావును దాని ధరింపగోరెదను దాశరథి కరుణాపయోనిధి.